సోదరుడు గిరిజా శంకర్ గారు, భారతి గారు, వేదిక మీద ఆసీనులైన స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంపీడీఓ సోదరులు, అపార్ట్ నుంచి వచ్చినటువంటి అధికార బృందం, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటానికి అన్ని విధాల శ్రమ అని అనుకోకుండా కష్టపడిన సోదరులు, సోదరిమణులు, బిఎన్వీలు అందరికీ నా నమస్కారాలు. 150వ జయంతి సందర్భంగా ఏ మహానుభావుడు ఈ దేశ సంస్కృతిని నలుమూలలా తీసుకెళ్ళి చాటాడో, నాటి వరకు ఈ దేశం కేవలం అజ్ఞాతంగా ఓ చిరు దీపంలాగా రెపరెపలాడుతున్నటువంటి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మాత్రమే చూసిన ప్రపంచానికి స్వామి వివేకానంద మా సంపద సంస్కారం, మా సంపద విలువ లేనటువంటిది, మాకున్నటువంటి పట్టుదల కృషి, అలాగే ఎదుటి వ్యక్తిని కాస్త సేవ చేయాలి అన్న ఆలోచనతో కోట్లాది జనాభా నా దేశంలో ఎంతగా ప్రయత్నిస్తారో దానికి సాటి ఆనాటికి మరే ఇతర దేశంలోనూ లేదు అన్నటువంటి మాటలతో పాటు భారత్ నిర్మాణ్ వాలంటీర్కి విత్తనం ఎక్కడ పడిందో నేను చెబుతాను. ఆ మాటలతో పాటు అతను అన్నటువంటిది ఓ విధంగా హరినందన్ కాస్త బాగానే చెప్పారు, కానీ అతని మాటల్లోనే చెప్పాలంటే, హరినందన్, యు హ్యావ్ సెడ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఐఎమ్ సో వెరీ హ్యాపీ, యు ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్పీకర్, యూ డిజర్వ్ ఎ ప్లేస్ ఇన్ అపార్ట్, ఇఫ్ యు ఆర్ విల్లింగ్, ఐఎమ్ విల్లింగ్ టు టేక్ విత్ యువర్ పర్మిషన్ ఆఫ్ ద కలెక్టర్. మీ కలెక్టర్ గారు అనుమతిస్తే హరినందన్ రావుని అపార్ట్లో తీసుకెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు. స్వామి అన్నటువంటి మాటలు ఏంటంటే, గివ్ మీ 100 మెన్ అండ్ విమెన్ హూ ఆర్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్, ఐ విల్ షేక్ దిస్ వరల్డ్ అని అన్నాడు. 100 మంది యువతీ యువకుల్ని ఎవరైతే ప్యూర్ స్వచ్ఛమైనటువంటి వారు, సెల్ఫ్లెస్ నిస్వార్థంగా పనిచేసేటువంటి 100 మంది యువతి యువకులను నాకు ఇవ్వండి, ఈ ప్రపంచాన్ని కదిలించేస్తానన్నాడు. 66 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మనం ఈ దేశం ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి మన ప్రతినిధులు ఎంతగా ఆలోచించి ఎంత కష్టపడ్డారో, ప్లానింగ్ కమిషన్లో చర్చలు, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ప్రణాళికలు, ఆ ప్రణాళికలతో వచ్చేటువంటి కొత్త కొత్త కార్యక్రమాలు అన్నీ కూడా ఈ దేశ జనాభా కోసరం. ఎవరైతే ఈరోజు ఏదైనా కారణం చేత, ఆరోగ్యం కావచ్చు, త్రాగునీరు కావచ్చు, పరిసరాల పరిశుభ్రత కావచ్చు, పౌష్టికాహార లోపం కావచ్చు, విద్య కావచ్చు, మహిళా సంబంధిత అంశాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, ఎన్వైరాన్మెంట్ పర్యావరణం కావచ్చు, వీటన్నిటికీ ఎక్కడైనా ఈరోజు ఫలానా సమస్య ఉంది అని అంటే, ప్రభుత్వాలు చూడండి, మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు దానికో పరిష్కారాన్ని కనుగొనడానికి ఎంతో కష్టపడి
దానికి ఒక ప్రణాళిక, ప్రణాళికకు కొంత నిధులు ఏర్పాటు చేస్తూనే వస్తూ ఉన్నారు. ప్రణాళికలు ఉన్నాయి, అమలు కోసరం అధికార బృందం పనిచేస్తుంది. ప్రతి చోట కూడా వారు కూడా కష్టపడుతూనే ఉన్నారు. నేను ఎవరిని కించపరచడం లేదు. అద్భుతమైనటువంటి ఎంపీడీఓలను చూడగలుగుతున్నాం మనం ఈరోజు. ఎంత యువకులు డైరెక్ట్గా రిక్రూట్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు, రోజంతా 6 గంటలకు ఇల్లు వదిలిపెట్టి 9 గంటలకు రాత్రి ఇల్లు చేరేటువంటి ఎంపీడీఓలు నేను కడప కలెక్టర్ చేశానండి. నేను కలెక్టర్గా పనిచేసిన జిల్లాల్లో అంతమందిని చూశాను, అభినందించాను. అందరు కష్టపడుతున్నారు, కానీ సమస్య మాత్రం ఎక్కడ వేసినా గొంగళి అక్కడే ఉంటుంది. ఇంక్లూడింగ్ ఆ మిత్రుడు ఎవడైతే ఫోటో చూపించినాడో, లీకింగ్ పైపు. ఇలాంటివి మనకు చాలా సందర్భాల్లో మన గ్రామాల్లో కూడా జరిగి ఉంటాయి. ప్రభుత్వం రావాలి, ఇది ప్రభుత్వం చేసినటువంటి పని కాబట్టి ప్రభుత్వానికి చెప్దాం ఇది సరిగా పనిచేయటం లేదునని. ఆఖరికి ఆ మిత్రుడు, మిడ్జిల్ మిత్రుడు మాట్లాడుతూ, మిడ్జిల్ మిత్రుడు కాదు మరొక మిడ్జిల్ మిత్రుడు, ఒక మోటార్ కాలిపోతే ఆ మోటార్ని వాళ్ళే బయటికి తీసి కాస్త రిపోర్ట్ చేసినా సరే రిపేర్ కాలేకపోతే గ్రామంలో డబ్బులు కాస్త వసూలు చేసి మోటారు పనిచేసేటట్టుగాను, ఈరోజు నీళ్లు మళ్ళీ వస్తున్నట్టుగాను చేసుకున్నారు అన్నది, ఏ అధికారి అయితే ఆ పని చెయ్యాలో చేయలేకపోయినందుకు కారణం ఏదైనా కావచ్చు. ఆ అధికారికి 10 గ్రామాలు ఉన్నాయి సార్, నేను రాలేకపోయాను, ఏమైనా చెప్పచ్చు అతను. ఆ అధికారికి ఎక్కడో కాస్త కించిత్తు మనసులో నొప్పి అయితే కలిగి ఉంటుంది. అరే పిల్లోళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పారు, నేను చేయలేకపోయాను. పాప ఆ పిల్లోళ్ళు చూడు ఎంత కష్టపడి మోటార్ను బయటికి తీసి అక్కడ 10 ఇక్కడ 20 రూపాయలు తీసుకుని వెళ్ళి మోటార్ రిపేర్ చేసి గ్రామంలో త్రాగునీరు అయితే ఇవ్వగలిగారు కదా అనేటువంటి తృప్తి. మిత్రుడు అన్నట్టుగా సేవ అతను, అయ్యో ఆ సేవ నేను చేయలేకపోయినానని ప్రతి అధికారి బాధపడతాడండి. ప్రభుత్వంలో మనం ప్రభుత్వ అధికారుల్ని ఒక విధంగా ఆయన పనిచేయడు లేకపోతే పనిచేయడానికి ఏదైనా ఆశిస్తాడు అని అందరినీ ఒక గాట కట్టేస్తాం, కానీ చాలామంది ఎక్కడో అరే ఈ అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు, 10 మందికి సేవ చేయడానికి ఉద్యోగం నాకు వచ్చింది అనుకోని ఉపాధ్యాయుడిని నేను చూడలేదండి. కానీ మరి ఎందుకు సార్ ఉపాధ్యాయులు స్కూల్లో ఉండరు అని అంటే దానికి సమస్యలు వేరే ఉన్నాయి. అద్భుతమైనటువంటి శిక్షణ ఇవ్వడంలో కానీ, మనమందరం కలిసి ఉపాధ్యాయులతో కలిసి పనిచేయడంలో కానీ, వారానికి ఒకసారి అందరం కలిసి ఉపాధ్యాయుని కూర్చోబెట్టుకొని, అయ్యా ఈ పిల్లల్ని ఇంకా కొంచెం బాగా చదవని పిల్లలు ఉన్నారు, వెనకబడినటువంటి పిల్లలు ఉన్నారు చదువులో, ఆ పిల్లల్ని ఎలా ముందుకు తీసుకెళ్తామని ఆలోచించగలిగినటువంటి 10 మంది యువకులు ఈరోజు గ్రామాల్లో లేరు. కాబట్టి ఉపాధ్యాయుడు టైంకు స్కూలుకు రావటం లేదు అని నేను నమ్ముతానండి. ఆ అవకాశాన్ని మనం ప్రభుత్వ అధికారులతో పాటు, అయ్యా ఇది నా సమస్య, ఇదిగోండి మేమున్నాం, మీరు చేయాల్సింది చెయ్యండి అనగలిగిన రోజు తొందరలో వస్తుంది. ఆ రోజు ప్రణాళికలు ఏవైతే ఆశిస్తాయో అవన్నీ కూడా తప్పకుండా సాధించి దేశం చూపిస్తుంది, ప్రగతి కూడా అలాగే సాధ్యమవుతుంది అని మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. లేకపోతే ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి భారత్ నిర్మాణ్ వాలంటీర్లు నాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఒక సాక్షర భారత్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు, ఒక సాక్షర భారత్ విద్యా వాలంటీర్ ఒక అతను ఉన్నాడు, వాళ్ళు కూడా ప్రభుత్వం తరఫున గ్రామంలో కనిపించేటువంటి ఒక వ్యక్తి, ప్రభుత్వం తరఫున నియమించబడ్డటువంటి వ్యక్తి. ఒక పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు. వాట్ ఏ సర్ప్రైజ్ అండి, నేను ఐఎమ్ సో థ్రిల్డ్ అండి, నాకు ఎంత సంతోషంగా ఉందో ఈరోజు. అంటే ప్రభుత్వ అధికారుల్లో కూడా ఇదేదో బాగుంది. ఈరోజు సూర్యచంద్రారెడ్డి ఒక భారత్ నిర్మాణ్ వాలంటీర్ అంటే అయ్యాడు అని అంటే ఎంత సంతోషిస్తున్నానో. మా ఎమ్మెల్యే గారు ఉన్నారండి, చేవెళ్ళ ఎమ్మెల్యే గారు, రత్నం గారు. రత్నం గారు భారత్ నిర్మాణ్ వాలంటీర్ అండి. వారు భారత్ నిర్మాణ్ వాలంటీర్ అయ్యి ఎంత బాగా పనిచేస్తున్నాడు అతను. ఏ మండలం అండి వాళ్ళు తీసుకున్నది? మొయినాబాద్ మండలం పూర్తిగా అన్ని గ్రామాలు తీసుకొని ఎమ్మెల్యే గారు
ఆ ఎంపీడీఓ గారు ఒకరు ఉన్నారండి అక్కడ, యాదయ్య గారని మీకందరికి తెలుసు అనుకుంటాను. ఆయన అచ్చా యాదయ్య కూడా భారత్ నిర్మాణ్ వాలంటీర్, అక్కడ ఎమ్మెల్యే గారు కూడా భారత్ నిర్మాణ్ వాలంటీర్ అయ్యి జనంతో పాటు కలిసి పనిచేస్తున్న తీరు విధానం చూస్తూ ఉంటే ఘర్షణకి తావు లేదు. మంగళపల్లిలో ఘర్షణ ఎందుకు వచ్చింది అని అంటే, మీరు చేసే పని మాకు ఎక్కడో 12 సంవత్సరాల నుంచి ఎవరో ఓ భూమిని వాడుకుంటున్నారు, ఆ భూమిలో ఇసుక తీయాలని మీరు అంటున్నారు. మీరు చేయబోయే పని చాలా మంచిదైనా, మీరు కట్టబోయేదేంటి? మరుగుదొడ్లు. ప్రభుత్వం కార్యక్రమం అది, ప్రభుత్వానికి ఇసుక కావాలి. అయినా సరే ఎవరో ఒకరు అడ్డుకున్నారు అక్కడ. అదే వాళ్ళతో కలిసి పనిచేయగలిగినటువంటి స్థాయికి ఈ కార్యక్రమం ఎదగగలిగితే, మీరు చేస్తున్నటువంటి పని వెనక ఉన్నటువంటి ఆ ఆశయం అందరికీ అర్థం కాగలిగితే, రూపాయితో చేయవలసినటువంటి పనిని రూపాయి పూర్తిగా ఉపయోగపడుతుంది అక్కడ, అవసరమైతే ఇంకో 10 రూపాయలు ఎవరైనా ఇచ్చి కూడా చేయించుకోగలిగినటువంటి వ్యవస్థని మనం నిర్మించుకోగలిగితే, ఇంతకన్నా ఏం కావాలి? నిజమైనటువంటి దేశ అభివృద్ధి, దేశ పునర్నిర్మాణం. ఒకసారి చేసాం మనం, నిర్మాణం చేసాం ఈ దేశానికి అతి అద్భుతమైనటువంటి ఆలోచనలతో పాటు, మహాత్మా గాంధీ కలనటువంటి కలలతో పాటు ఈ దేశ పునర్నిర్మాణం మళ్ళీ ఒకసారి జరగాలి అని నేను కోరుకుంటున్నాను. గ్రామ స్వరాజ్ అన్నటువంటి మాట ఏదైతే వాడారో ఆ మాటకు మళ్ళీ మీరు పునాదులు మరొక్కసారి వెయ్యాలి. మీరు మీ గ్రామం మళ్ళీ ఒకసారి, నేను మిత్రుడు సూర్యచంద్రారెడ్డి చెప్పిన మాటలు, నేను ఈ కార్యక్రమానికి ఎందుకు అట్రాక్ట్ కాబడ్డాను అని అంటే, సూర్యచంద్రారెడ్డి చెప్పిన మాటలు, ప్రతి వ్యక్తి భారత్ నిర్మాణ్ వాలంటీరు, తన గ్రామంలో కావలసినటువంటి మార్పు ఎక్కడో అడ్వర్టైజ్మెంట్లు, న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఒక నినాదం, లేకపోతే ఇక్కడ బోర్డు మీద రాసినటువంటి నినాదం, టీవీలో వచ్చే స్క్రోలింగ్ ద్వారా మార్పులు రాకపోవచ్చు. అవగాహన వస్తుంది కానీ మార్పు రాదు. అవగాహన వస్తుంది. పోలియో, వారు అమితాబ్ బచ్చన్ గారు ఒకసారి రేడియోలో టీవీలో కనిపిస్తారు, చెప్తారు, అయ్యా పలానా ఆదివారం నాడు పిల్లల్ని తీసుకెళ్ళండి, 5 సంవత్సరాల వయసు కన్నా తక్కువ ఉన్న పిల్లల్ని మీ పోలియో డ్రాప్స్ వేయించండి. అవగాహన వస్తుంది. ఆ అవగాహన ఆచరణలోకి రావాలి అని అంటే, కేవలం మీరు గ్రామ స్థాయిలో ప్రతి ఇంటి స్థాయిలోనూ ఓ భారత్ నిర్మాణ్ వాలంటీర్, ఈ 10 ఇళ్లలో మనం ఈ మంచి కార్యక్రమాలన్నీ, ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో ఆ కార్యక్రమాలన్నీ ఈ 10 ఇళ్లలో నేను చేసి పెట్టడానికి బాధ్యతను స్వీకరిస్తున్నాను అని అనుకోగలిగితే, ఆ గ్రామంలో శిశు మరణాలు ఉండవు, గర్భిణీ స్త్రీల మరణాలు ఉండవు, వాటర్ ట్యాంక్ నుంచి ఏమైనా కలుషితమైనటువంటి నీరు రావటం వలన విరేచనాలు అవుతున్నాయి, వాంతులయ్యే గ్రామంలో అనేటువంటి మాట వినిపించదు మనకి. పంచాయత్ సెక్రటరీ లాంటి మంచి మనిషి భారత్ నిర్మాణ్ వాలంటీర్గా నువ్వు చేసే పనితో పాటు బాధ్యత రాజ్యాంగంలో అండి 51A అనేటువంటి అధికరణం ఒకటి ఉందండి, Article 51A. అది ఓ మంచి పౌరుడిగా నువ్వు ఉండాలంటే నువ్వు ఏమేమి చేయాలి అని సూచిస్తుందండి. ఎంత అద్భుతమైనటువంటి అధికరణ అంటే అది. ప్రతి ఒక్కరూ అలాగానే నడుచుకోగలిగితే 1 సంవత్సరం రోజుల్లో ఈ దేశం అమెరికాకు వెలకట్టవచ్చు. ఎంత కమ్ముతావయ్యా నీ అమెరికాని మనం అడగడానికి అవకాశం ఉందండి. కానీ సమస్య ఎక్కడ ఉంది అంటే, అలా మనం నడుచుకోలేకపోయాము. నేను అలా ప్రతి వ్యక్తి, ప్రతి ప్రభుత్వ అధికారి కూడా భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఉన్నారు, వారితో పాటు మనం కలిసి పనిచేద్దాం అనుకున్నా, లేదా వారే సృష్టించిన వారు కూడా ఒక భారత్ నిర్మాణ అయిన వాలంటీర్ అయినా సరే, మనం కోరుకునేటువంటి ప్రగతి చాలా సులభంగానూ చాలా తొందరగానూ వస్తుంది. నాకెందుకో 2 ప్రశ్నలకు జవాబు చెప్పాలా అనిపించింది. ఒకటి, ఇంకా కూడా కొంతమంది అధికారులు మేము మా సమస్య ఇది అని వారి దృష్టికి తీసుకెళ్తే స్పందించటం లేదు అని ఒక మాట వచ్చింది. ఇప్పుడు ఈ శుక్రవారాలు జరుగుతున్నటువంటి పల్లె వికాసంలో ఏ స్పెషల్ ఆఫీసర్ గారు ఇతర అధికారులతో పాటు వస్తారో వారందరూ కూడా వెళ్ళి, అయ్యా మా గ్రామంలో ఇది, మేము కొంత ప్రయత్నం చేశాము,
దీనికి ఇలా చేస్తే బాగుంటుందని మీ సలహాగా ఇవ్వండి. తప్పకుండా అధికారి ఓ భారత్ నిర్మో 10 మంది యువకులు యువతులు వచ్చి ఆ గ్రామంలో మాకు ఇది కావాలని అంటే ఇప్పటి వరకు మేము చెయ్యము అన్నది కానీ మీ మాట వినము అన్నటువంటిది కానీ లేదండి. ఎక్కడైనా ఫ్యాక్షన్స్ ఉంటే తప్ప, సరే అలాంటివి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి, దాన్ని మర్చిపోదాం మనం. రెండవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మీరు అడిగినటువంటి ఐడెంటిటీ కార్డులు, ఈ ఐడి కార్డులు కొన్ని మండలాల్లో కొందరు ఎంపీడీఓలు తమంత తామే చేసి ఇచ్చారు. మేము ఆదేశాలు అయితే ఇచ్చున్నాం, ఆల్రెడీ ఇచ్చున్నాము మనం, ఓకే ఇచ్చి ఉన్నాము. ఈసారి ఎంపీడీఓ స్థాయిలోనే వారు సంతకం పెట్టి, ఒక మండలంలో మనకి ఎంతమంది లేరండి, ఇప్పుడు 86 గ్రామాల్లో 1,143 మంది ఉన్నారు ఇప్పటి వరకు. అది ఒకవేళ 4,000 అయినా 5,000 అయినా నిధులు ఉన్నాయి, మన దగ్గర డబ్బులు ఉన్నాయండి, వాటిని మనం చెప్పి ఉన్నాం ఎక్కడి నుంచి వాడుకోవచ్చు అని చెప్పి. ఆ దాంతోపాటు అందరు భారత్ నిర్మాణ్ వాలంటీర్లకి ఇలాంటి ఒక ఐడి ఒకటి ఇవ్వగలిగితే నేను అసలు సూర్యచంద్రారెడ్డి తన బ్యాంక్ కార్డునైనా ఇంత జాగ్రత్తగా పెడతాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన దీన్ని మీ ఒకసారి నాకు చూపించి మళ్ళీ లోపల పెట్టేటప్పుడు చూశాను, ఆయన పర్సులో చాలా లోపల ఉన్నటువంటి చాలా భద్రంగా ఉన్న ఒక శాషేలో పెడుతున్నాడండి దీన్ని. దీనికి ఉన్న విలువ తొందరలో అందరికీ కూడా అర్థమయ్యేంత బాగా మీరు పనిచేయాలని నేను కోరుకుంటూ, మనం చేసేటువంటిది సహాయం కాదు సేవ అన్నది చాలా బాగా నాకు మనసుకు హత్తుకున్నటువంటి మాట. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని పూనుకున్న మీరు సేవ చేయటానికి అవకాశాలు లేక చాలామంది తల్లడిల్లుతున్నారండి ఇతర దేశాల్లో. అన్నీ ఉండి ఎవరి దగ్గరైనా 10 మంది దగ్గరికి వెళ్ళి మేము ఏమన్నా చేస్తాం మీకు అంటే వద్దు బాబాయ్ నువ్వేం చేయాల్సిన అవసరం లేదనే దేశాలు ఉన్నాయండి. అలాంటిది మన దేశంలో మీలాంటి వాళ్ళు ఈ హాల్ ఇంతగా నిండిందంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీరు ఇంతమంది ఇక్కడికి రావడం వెనక ఎంత కృషి ఉండాలో ఎంత ప్రయత్నం ఉందో నేను అర్థం చేసుకోగలను. ఓ చోట రెండు విత్తనాలు ఒకదాన్నొకటి మాట్లాడుకుంటున్నాయి, ఒక విత్తనం ఇంకో దాంతో అనింది, నేను నేల మీద పడను, నేల మీద పడినా ఒకవేళ అక్కడెక్కడైనా తడి ఉంటే దాని దరిదాపులకి వెళ్ళను, ఎందుకంటే నేల మీద పడి దానికి తడి తగిలితే ఏమవుతుంది, మొలక వస్తుంది, విత్తనం చచ్చిపోతుంది కదా, చీలిపోతుంది కదా విత్తనం. అమ్మమ్మమ్మ నేను అసలు విత్తనంలాగానే ఉంటాను అనింది. ఇంకొకటి అనింది, నేను ఎప్పుడప్పుడు నన్ను తీసుకెళ్ళి నేల మీద వేస్తారో అని ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే నేను చచ్చినా సరే నా నుండి వచ్చేటువంటి మొలక ఓ చిన్న మొక్క అవుతుంది, మానవుతుంది, ఆ తర్వాత నేను ఇచ్చేటువంటి ఫలం 10 మందికి అందాలి, నేనిచ్చే నీడ క్రింద 10 మంది వచ్చి ఆసరా తీసుకోవాలి, ఆఖరికి నా వయసంతా అయిపోయిన తర్వాత నన్ను నరికేసినా సరే నా కలప 10 మందికి ఉపయోగపడేటట్లుగా నేనైతే మాత్రం ఆ రోజు కోసం ఎదురు చూస్తాను అనింది. ఈలోపు ఏమైంది, ఆ రైతు ఈ రెండు విత్తనాలని అన్నింటితో పాటు తీసుకెళ్ళి వేశాడు. ఈ మొదటి విత్తనం ఎక్కడ దరిదాపుల్లో తడి లేకుండా ఉండే చోట పోయి దాక్కొనింది, రెండో విత్తనం మాత్రం పాపం మొలకెత్తి కొంచెం ఒక స్థాయికి చిన్న మొక్క అయింది. చూస్తా ఉంది ఆ విత్తనం ఏమవుతుందోనని, అది విత్తనం రూపంలోనే ఉంది. ఏమై ఉంటుంది, రైతు దగ్గర ఉన్న కోడి వచ్చి దాన్ని అట్లా ఇట్లా కాళ్ళతో కెలికి విత్తనం దొరికితే తినేసింది.
రెండవ విత్తనం ఎంత తొందరగా హరించుకుపోయిందో చూడండి. మొదటి విత్తనం తాలూకు మొలక మరో 50 సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో ప్రజలకి ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఉంటుంది. ఈ సందేశం ద్వారా నాకు తెలిసేది ఏంటంటే, అవకాశం ఉన్న చోట మనం ఓ వ్యక్తిగా వెళ్ళి సేవ చేయాలనంటే కాస్త ఎబ్బెట్టుగానో జంకు ఉండవచ్చు. 10 మంది మనం కలిసి, మనం ఎవరికో పక్క గ్రామాలకు వెళ్ళి ఎన్ఎస్ఎస్లో లాగా పనిచేయటం లేదు. మన గ్రామానికి మన అవసరాలేంటి? ఒక్క చిన్న మాట చెప్తాను. మిత్రులు చాలామంది అన్నారు, ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన లాంటిది అని మాట్లాడారు, నిర్భయ విషయంలో ఏం జరిగిందో. నేను ఒక్క సంఘటన చెప్తాను. ప్రకాశం జిల్లాలో ఒక పిల్లలు దిశానిర్దేశం అనే మాటలు కూడా మీరు మాట్లాడారు, అది కూడా నాకు బాగా నచ్చింది. అట్లా దిశానిర్దేశం లేకుండా చదువుకొని గ్రామంలో నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగాల కోసం ఏదో ప్రయత్నం చేసుకుంటూ ఉద్యోగం వస్తే పోతాంలే అని అనుకునేటువంటి పిల్లలు ఓ 10 మంది దాకా యువకులు ఉన్నారండి. పాపం పిల్లోళ్ళు ఏం చేస్తారు? వారికి కూడా ఓ మంచి శిక్షణ లేదు. 4 మంచి మాటలు చెప్పడానికి ఈరోజు గ్రామాల్లో మనుషులు కూడా లేరు. వారికి తెలిసిందంతా సెల్ ఫోన్లు, ల్యాప్టాపులు ఎక్కడెక్కడ ఏమన్నా ఉంటే, లేకపోతే ఈ 10 మంది సినిమాలు చూడడం. ఆ గ్రామంలో ఆడపిల్లలు అటు ఇటు పోతూ వస్తూ ఉంటే ఎక్కడైనా గోడ మీద కూర్చొని, ఈ సినిమాల్లో చూపిస్తారు కదా, ఈలలు వేసుకుంటా అమ్మాయిలను ఎగతాళి చేసుకుంటా ఉన్నటువంటి గ్రామంలో ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్ ఒక ఎంపీడీఓ అండి, నరసింహరావు అనే ఎంపీడీఓ అండి, అతి అద్భుతమైనటువంటి మీలాంటి ఎంపీడీఓ. అతను ఈ పిల్లలను చూసి, ఎందుకు ఇట్లా అయిపోతున్నారు వీళ్ళునని, వాళ్ళని ఒకరోజు అందరినీ పిలిచి ఒక కప్పు టీ ఇచ్చి, ఒరే బాబు భారత్ నిర్మాణ్ వాలంటీర్లు కాండి మీరు, లక్షణంగా 10 మందికి ఏం అవసరాలు ఉన్నాయో చూడండి, మీరు తీసుకునే 10 ఇళ్లలో ఇగో ఈ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఉన్నాయా, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇచ్చినారా లేదు, పెన్షన్ లేకపోతే ఈ జాబ్ కార్డులు ఉన్నాయా లేదా వాళ్ళకి, ఇవి చూసి పెట్టండి మీరునని వాడుకున్నాడండి. ఆ పిల్లల్లో ఎంత మార్పు వచ్చిందంటే, అట్లా ఈవ్ టీజింగ్, ఆ అమ్మాయిలను ఎగతాళి చేయడం అంతా మానేశారు. ఆ గ్రూపులో అమ్మాయిలను కూడా చేర్చారు కాబట్టి భారత్ నిర్మాణ్ వాలంటీర్లుగా అందరూ కలిసి పనిచేయడం ఎప్పుడైతే మొదలవుతుందో, ఆ పిల్లలు కూడా అన్న అంటారు, ఈఎమ్ వీళ్ళు కూడా చెల్లెమ్మ అంటారు, పేర్లు పెట్టి పిలుస్తారు. చూడండి ఎంత బాగా సంస్కారం, అద్భుతమైనటువంటి సంస్కారానికి అక్కడ ఒక విత్తనం పడుతుంది. ఆ తర్వాత ఒకరోజు ఒక పాప 5 గంటలప్పుడు బయలుదేరి బస్ స్టాప్ దగ్గర బస్సు కోసం రోడ్డు మీదకి వచ్చి నిలబడింది ఒక గ్రామంలో. ఆ అబ్బాయి సేమ్ విలేజ్ అండి, అమ్మ ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. అన్న ఈరోజు లాస్ట్ డే అప్లికేషన్ వేయటానికి, అది కూడా ఈ ఆన్లైన్ అప్లికేషన్ వేయాలి, అందువల్ల నేను సైబర్ కఫేకి వెళ్ళి రేపు ఒక ఉద్యోగం కోసం ఈరోజు లాస్ట్ డే కాబట్టి నేను వెళ్ళి అప్లై చేయాలన్నా అంటే, అమ్మ ఎందుకమ్మా ఇది అయిపోయింది, నువ్వు తిరిగి వచ్చేటప్పటికి చీకటి అవుతుందో ఏమో, వినండి అమ్మా ఎంత మార్పు వచ్చిందో చూడండి పిల్లవాళ్ళు, నేను కూడా తోడొస్తానమ్మా పద నీతో పాటు అని ఆ పాపతో పాటు బస్ ఎక్కి వెళ్ళి సైబర్ కఫేలు అంటే ఎంత దారుణాలు కదా ఈ మధ్య కాలంలో, చాలా వాటి గురించి కూడా మనం చెడు వింటున్నాం. ఆ పాప లోపలికి వెళ్ళి అప్లికేషన్ ఫైల్ చేసి వచ్చేంత వరకే అబ్బాయి బయట నిలబడి, తిరిగి వచ్చేటప్పుడు ఆ పాపను బస్సులో తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి తన ఇంటికి వెళ్ళాడు. ఇది ఈ సంఘటన జరిగిన కరెక్ట్గా 2 వారాల్లో ఢిల్లీలో సంఘటన జరిగిందండి. నాకు ఎంత బాధేసిందంటే, వాళ్ళు కూడా యువకులే కానీ వాళ్ళల్లో మానవ మృగాలు, రాక్షసత్వాన్ని నింపినటువంటి యువకులు అక్కడ ఉంటే, ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఎంపీడీఓ గారు మలచినటువంటి శిల్పాల్లో నా గ్రామంలో సోదరిమణి ఎక్కడికో పోతా ఉంది పాపం, ఆ అమ్మకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత నాది అని అనుకున్న ఆ పిల్లవాడికి నేను ఈరోజు నమస్కారం చేస్తున్నాను.
తొందరలో పిలిచి అపార్డ్లో అబ్బాయిని సన్మానించడం కూడా ఒక కార్యక్రమం క్రింద పెట్టుకొని ఉన్నాం మేము. గ్రామంలో పర్యావరణంతో సహా చెట్టు పుట్టాతో సహా ఈరోజు కాపాడుకుంటున్నారంటే మహబూబ్ నగర్ జిల్లాను ఈరోజు మనకున్నటువంటి మంచి అధికారులు గిరిజా శంకరు భారతి గురించి కూడా నాకు తెలుసు, ఆయమ్మ కాస్త ఈ ప్రజలతో పాటు కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా ఆవిడకు ఒక గుర్తింపు ఉంది. దానికి తోడు ఇప్పుడు అడిషనల్ ఛార్జ్ సీఈఓగా కూడా ఇచ్చారు కాబట్టి గ్రామాల్లో ఈ అంశాన్ని, ఇది మనం ప్రభుత్వం కోరుకుంటున్నటువంటి కార్యక్రమం, ఇది కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం జరగాలి, తద్వారా నా ఆఖరి మాట అండి, తద్వారా ఏ ప్రభుత్వ కార్యక్రమాలు అయితే ఉన్నాయో ఆ కార్యక్రమాలు ఎవరికైతే అందటం లేదో ఆ వ్యక్తులకి మీ ద్వారా, అర్హులైనటువంటి వ్యక్తులకి మీ ద్వారా ఆ కార్యక్రమాలు అందగలిగితే జోగిన్ వ్యవస్థ ఈరోజు ఉండేది కాదండి. ఏదైనా కార్యక్రమం వాళ్ళ కోసం అనుకుంటే వారి దాకా చేరడానికి అవకాశం లేనటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. వారు కూడా ముందుకొచ్చి నాకు ఈ కార్యక్రమం క్రింద నాకు కాస్త సహాయం చేయండి, నేను వృత్తిని మానుకుంటాను అని అనడానికి వారు కూడా జంకుతున్నారు. ఆ సమస్యను తీర్చగలిగినటువంటి వ్యక్తులు మేము కాదు, స్వచ్ఛంద సేవా సంస్థలు కాదు. మీ గ్రామాల్లో ఒకవేళ జోగిని వ్యవస్థ ఉంటే దాన్ని రూపుమాపడానికి వారికి చేయూతనివ్వడానికి మీరొక్కరే సాధ్యం, మీకొకరికే అది సాధ్యం. అలా మనం ఆ ఒక్క సమస్యనే కాదు, గ్రామంలో ఉన్నటువంటి ఏ ఇతర సమస్య అయినా మౌలికమైనటువంటి సదుపాయాలు, త్రాగునీరు, విద్య, మధ్యాహ్న భోజన పథకం, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని ఉన్నాయండి. కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నడుపుతున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, లేకపోతే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం, ఇలాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, మరుగుదొడ్ల నిర్మాణం, త్రాగునీటి కార్యక్రమాలు, వీటన్నిటినీ మనం అర్హులైన ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి చేరవేయటానికి మీరు ఒక మాధ్యమంలాగా పనిచేయాలని నేను కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవటం నాకు మహాగర్వంగా ఉందినని మరొక్కసారి విన్నవించుకుంటూ మీ నుంచి సెలవు. నమస్కారం.